తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని భారతదేశ రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా విధి విధానాల తయారీ జరుగుతుందని గడ్డం నర్సారెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో మండల కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్వతంత్రం వచ్చిన నుండి ఇప్పటి వరకు గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్ నేనే రాజు నేనే మంత్రి అంటూ ప్రభుత్వ పరిపాలన చేసినటువంటి ఈ విధానాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నామన్నారు. బడ్జెట్ సమావేశాలపై ప్రతిపక్షాలు నోరు విప్పకుండా అడ్డుకున్న అధికార పార్టీకి అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టో అసెంబ్లీ సమావేశాలకు వాడుకున్నట్లుగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నించిన తీరు ఎట్లా ఉందంటే ఒక మహిళా గవర్నర్ అంటే ఆమె ద్వారా అసెంబ్లీలో చర్చించ తాను చేసినటువంటి కార్యక్రమాలని ఆ సభలో తీర్మానించాల్సి ఆమె ద్వారా చెప్పించాల్సింది. ఆమెను అవమానించే విధంగా ఆమె యొక్క వాయిస్ లేకుండా అసెంబ్లీని ప్రారంభించి ఈరోజు ఈ రాష్ట్ర గవర్నమెంట్ కేసీఆర్ గారు మహిళలపై ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఈ తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నారు. అట్లాగే ఇదే అంశంపై మా నాయకుడు సిఎల్పి నేత ఒక దళితుడైనటువంటి బట్టి విక్రమార్కారు పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నం చేశాడు. ఆయనను కూడా అవమానించే విధంగా అక్కడున్న సభాపతి అతను లేవనెత్తుతున్న అంశాన్ని ఎక్కడ కూడా అతను గమనిస్తున్నట్టు కాకుండా హీనన చేసినట్టు పక్కన చూసి ఒక దళితుడిని కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్ చేస్తే వీరు అవమానించి దళితులపై ఏ విధంగా ప్రేమ చూపిస్తున్నారో ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు ఒకసారి ఆలోచన చేయండి. ఈ ముఖ్యమంత్రికి మహిళల పట్ల కానీ దళితుల పట్ల కానీ ఈ రాజ్యాంగం పట్లనే అతనికి అసలు పట్టని విధంగా వ్యవహరిస్తున్నారు. రాబో రోజా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలన్నీ టీఆర్ఎస్ పార్టీ తన సొంత పార్టీ ఆఫీసులో చెప్పుకోవాల్సిన పథకాలన్నీ అసెంబ్లీని వేదికగా మార్చుకున్నట్టుంది. ఎందుకంటే ఈ స్వతంత్ర మార్చి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండా ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది లేదు. దాన్ని రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ నేనే దొరా నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు తన ఇష్టానుసారం ఏ విధంగా అయితే ప్రతిపక్షాలను అణచివేయడం కానీ ప్రతిపక్షాలను నోరు ఎత్తకుండా చర్చకు రాకుండా చేయడం కానీ తాను ఇష్టమున్న ప్రపంచం వెళ్తుంది. ఇది రాబోయే రోజులలో దీన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురవుతుంది. ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవం అని చెప్పుకుంటున్న కేసీఆర్ గారు ఒక గవర్నర్ అయిన మహిళను రాష్ట్రపతి గవర్నర్ ప్రసంగం లేకుండా పక్కకు పెట్టేసి మీరు మహిళల దినోత్సవం జరుపుకుంటుండ్రు, ఇలా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఉందో గవర్నర్ ప్రసంగం అంటేనే ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఉంటుంది, దానిపై చర్చ ఉంటుంది. అటువంటిది ప్రతిపక్షాలన్నీ మాట్లాడేది